हेलो फ्रेंड्स, वेलकम टू स्टॉक बिजनेस न्यूज। फ्रेंड्स, ई रोज मनम लेटेस्ट अपडेट अयिना बोरोसिल रेन्यूबल्स। फ्रेंड्स, ई स्टॉक मनम ऑलरेडी 80 रुपीस नुंची मनम अयिते ई स्टॉक नी फॉलो चेस्तुन्नाम। अंड नेनु मीकु चेप्तुन्नट्ले सोलार साइड एट्लांटि डिमांड उंदो, ई करोना वायरस रावडम वल्ल मनकी ग्लास कूडा अंते डिमांड अनेदैते उंदी। सो फ्रेंड्स, मनम चूसुकुन्नट्लयिते इप्पुडु प्रेजेंट గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే సోలార్ గ్లాసెస్కి అరౌండ్ 9% వరకు మనకి ట్యాక్స్ని అయితే ఇంపోజ్ చేయడం జరిగింది। అండ్ మనకి బొరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళు క్యూఐపి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్, అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని యూజ్ చేసి కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క షేర్స్ని అమ్మి ఫండ్ని రైజ్ చేస్తారు। అండ్ బొరోసిల్ రెన్యూబుల్స్ అనేవాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసుకొని 500 crores రైజ్ చేయాలని చూస్తున్నారని అనౌన్స్ చేయడంతో మనకైతే కంపెనీ యొక్క షేర్స్ అనేటివి ఇంక్రీజ్ అయ్యాయి। ప్లస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ట్యాక్స్ వల్ల ఇంపోర్ట్స్ అనేటివి తగ్గుతాయి, ఇండియాలోనే బై చేస్తారు। అండ్ దట్ బొరోసిల్ రెన్యూబుల్స్లోనే ఎందుకు బై చేస్తారంటే దిస్ ఈజ్ ద ఓన్లీ కంపెనీ, ఎందుకంటే ఈ ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాటిల్లో ఈ కంపెనీ మాత్రమే మనకి కనిపిస్తుంది। ఎందుకంటే బొరోసిల్ రెన్యూబుల్స్లో మాత్రమే అన్కోటెడ్ టెక్స్చర్డ్ ట్యాంపర్డ్ కోటెడ్ ఆర్ అన్కోటెడ్ గ్లాస్ ఇంపోర్ట్స్, వీటిని ఈ కంపెనీ ఓన్లీ మోనోపోలీ అన్నమాట, ఇది తయారు చేసేది బొరోసిల్ రెన్యూబుల్స్, ఈ ఏ కంపెనీ లేదు ఇండియాలో। అండ్ దీనివల్ల మనకి బొరోసిల్ రెన్యూబుల్స్ అనేది ఆ మూమెంట్ అనేది జరిగింది। అండ్ ఫ్రెండ్స్, క్వాలిఫైడ్ అండ్ ఇష్యూ ప్రైస్ అనేది మనకి క్యూఐపికి 133 అంటున్నారు, కానీ ఈ మంత్ December 17 బోర్డు మీటింగ్ మళ్ళీ జరుగుతుంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో। అండ్ ఆ రోజైతే వాళ్ళైతే ఇష్యూ చేయడానికైతే చూస్తున్నారు, అంటే 133 ప్రైస్ కాకుండా ఫైనల్ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు। అండ్ ఫ్రెండ్స్, December 17 టు కన్సిడర్ ది ప్రపోజల్ టు ఇన్ఫ్యూజ్ క్యాపిటల్ ఇన్ లే ఆఫ్ సెక్యూరిటీస్ ఇష్యూ త్రూ ఏ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ నాట్ ఎక్సీడ్ 25 crores। అండ్ ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఈ కంపెనీ వాళ్ళు 2019 and 20 యాన్యువల్ రిపోర్ట్స్లో ప్లానింగ్, అంటే వాళ్ళు థర్డ్ యూనిట్ని ప్లాన్ చేస్తున్నారు SG3, అండ్ ఇట్స్ ఏ కెపాసిటీ ఆఫ్ 500 metric tons వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేయడానికైతే చూస్తున్నారు। అండ్ ఇది కనుక ప్రొడక్షన్లోకి వచ్చిందంటే మనకి సోలార్ పీవీ ప్యానల్స్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది ఇండియాలో, అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే। దాంతోపాటు వీళ్ళు చూస్తున్న దాన్ని చూస్తుంటే మనకి ఈ షేర్ వాల్యూ అనేది అదాని గ్రీన్ ఎనర్జీ లాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది। ఎవరికైతే ఈ కంపెనీలో షేర్స్ ఉన్నాయో వాళ్ళైతే ఆల్రెడీ మంచి మూమెంట్ అయితే స్టార్ట్ అయింది కంపెనీ గురించి, సమ్ వాట్ ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగచ్చు। బట్ ఫ్రెండ్స్, మనకి గోయింగ్ ఫార్వర్డ్లో మంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది ఈ కంపెనీ నుంచి, మీరు హోల్డ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్, దీనివల్లే బొరోసిల్ రెన్యూబుల్స్ అనేది ఇంక్రీజ్ అయింది। అండ్ ఈ వీడియో డిలే ఎందుకు అయిందంటే ఆల్రెడీ వీఆర్ హోల్డింగ్ బొరోసిల్ రెన్యూబుల్స్, అందువల్ల నేనైతే వెంటనే వీడియో చేయలేదు। అండ్ ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే బొరోసిల్ రెన్యూబుల్స్లో మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ కూడా అవ్వచ్చు, ఇబ్బంది లేదు। సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్। Thank you, friends.